హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో అతి భయంకరమైన దెయ్యం వీడియోస్ చూడబోతున్నాం. తప్పకుండా ఈ వీడియో మిమ్మల్ని భయానికి గురి చేస్తుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఇంట్లో కొన్ని రోజుల నుండి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ప్రతిరోజు రాత్రిలాగానే ఆ రోజు కూడా అలానే సౌండ్స్ వినిపించాయి. వెంటనే అతని ఫోన్ తీసి ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేశాడు. ఒక రూమ్ డోర్ ఓపెన్ అయ్యి అదే క్లోజ్ అయ్యింది. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అనుకుని డోర్ తీసి అతను అక్కడికి వెళ్లాడు. అక్కడ ఓ చిన్న పిల్లాడు నీడ కనిపిస్తుంది, కానీ పిల్లాడు కనిపించడం లేదు. దీంతో ఆ వ్యక్తి భయపడి బయటకు పరిగెత్తాడు. ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు. ఉంటుంది ఒక నల్లటి రూపం అతని ముందుకు వచ్చి గట్టిగా కొడుతుంది. ఇతని అదృష్టం బాగుంది, ఇతను అక్కడి నుండి బయటపడతాడు. కొంతమంది ఒక ఇంట్లో దెయ్యం ఉందని చెప్పడంతో రెండు కపుల్స్ దానిని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న జిన్ ఈ కపుల్స్ కి షాద్ ఇచ్చింది. గోడ మీద ఉన్న పిచ్చి రాతలను వీరిద్దరూ చదువుతున్నప్పుడు డోర్ దగ్గర నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏంటి అని చూసేలోపు డోర్ దగ్గర ఒక నీడ కళ్ళు ఆర్పకుండా వీరినే చూస్తూ ఉంది. తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయింది. దాని వెనుకే వెళ్లారు, అది ఉన్నట్టుండి మాయమైపోయింది. ఇది నిజంగా దెయ్యం అని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఫేక్ అనేది మాకు కామెంట్ చేయండి. ఒక రూమ్ లో ఇద్దరు వ్యక్తులు ప్రశాంతంగా పడుకుని ఉన్నారు. వాళ్ళు డోర్ పెట్టుకుని పడుకుని ఉన్నారు. హఠాత్తుగా డోర్ దానికి అదే ఓపెన్ అయిపోయింది. ఆ డోర్ లో నుండి నల్లగా ఏదో లోపలికి వచ్చింది. తర్వాత కింద పడుకుని ఉన్న మనిషి కాళ్ళను లేపుతుంది. అప్పటికి కూడా ఆ వ్యక్తి నిద్రలోనే ఉంటాడు. తర్వాత ఆ దయ్యం అతడి కాళ్లను పట్టుకుని బయటకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుంది. అతనికి మెలకు వచ్చి అతని కాళ్లను అటు ఇటు ఊపడంతో అతన్ని వదిలేసిన ఆ దయ్యం వెళ్లిపోతుంది. ఒక వ్యక్తి ఇంట్లో కొన్ని రోజులు నుండి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అతనికి ఒక నీడ కనిపిస్తుందట. ఈ విషయాన్ని అతను తన ఫ్రెండ్స్ చెప్పాడు. వాళ్ళందరూ ఒక రోజు రాత్రి ఆ ఇల్లుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. వాళ్ళు ఆ రూమ్ లోపలికి వెళ్ళాక ఆ రూమ్ లో ఎవరు ఉన్నారని ఒక అతనికి అనిపిస్తుంది. వారు భయపడి బయటకు వెళ్లి ఇల్లుని రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. ఏ రూమ్ లో అయితే ఎవరున్నారో అని భయపడ్డారో ఆ రూమ్ లో నుండి ఒక దెయ్యం బయటికి తొంగి చూస్తున్నప్పుడు ఈ వీడియోలో రికార్డ్ అయింది. ఆ దెయ్యం లైట్స్ ఉన్నప్పుడు కనిపించడం లేదు, చీకట్లోనే వీడియోలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఒక హాస్పిటల్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు. హాస్పిటల్లో చాలా దెయ్యాలు అక్కడ కనిపిస్తాయని చాలా మంది చెప్పారట. సాయంత్రం అయిందంటే ఆ బ్లాక్ లోపల ఎవరూ ఉండలరట. అలాంటిది ఇన్వెస్టిగేటర్ వెళ్లాడు. అతను యూట్యూబ్ లో లైవ్ పెట్టి లోపలికి వెళ్లాడు. ఇందులో ఒక అమ్మాయి కంప్యూటర్ మీద పనిచేస్తున్నట్టు కనిపించింది. 3 సెకండ్ల తర్వాత అమ్మాయి అక్కడి నుండి మాయమైపోయింది. ఆ బ్లాక్ లో పనిచేసే ఒక లేడీ అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయిందట. ఆమె ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని చాలా మంది చెప్తున్నారు. ఒక ఇంట్లో ఒక వింత భయంకరమైనది ఏదో ఉందని కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కి తెలిసింది. దాంతో ఒక రోజు రాత్రి వాళ్లు ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లారు. వెళ్ళక అక్కడ ఏదో వింత కాదు, అది జిన్ దెయ్యం అని అర్థమైంది. ఇంట్లో ఒక రూమ్ లో నుండి ఆ దెయ్యం వీరిని తొంగితొంగి చూస్తుంది. అది వీళ్ళు ఇక్కడే ఉన్నారా వెళ్లిపోయారా అని తెలుసుకోవడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకో రూమ్ లో నుండి ఇంకో దెయ్యం కూడా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో చాలా దెయ్యాలు ఉన్నాయి. ఇది చూసిన వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోయారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.